తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భువనగిరి జనాస అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన పైలేశేఖర్ రెడ్డి తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. భువనగిరిలో ఏర్పాటైన మీడియా సమావేశంలో పైగా మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న ప్రజాసేవను గుర్తించి ప్రజలు టీఆర్ఎస్ ను ఆశీర్వదించారని, ఇది ముమ్మటికి ప్రజా విజయం అన్నారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించే అవకాశం కల్పించిన వారందరికీ నా ధన్యవాదాలన్నారు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెండింగ్లో ఉన్న బసవపూర్ రిజర్వాయర్, నిమ్స్ హాస్పిటల్, రోడ్ల వంటి పనులన్నీ పూర్తి చేస్తానన్నారు. అనంతరం నామినేషన్ పత్రాలకు తొలి పూజలు జరిపించిన పడమటి సోమవారంలోని శ్రీ బసవలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మళ్ళీ కూడా 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి ప్రజలంతా కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జరిగిన గత 6 సంవత్సరాల 4 సంవత్సరాల 6 నెలల కంటే ఎక్కువ ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపిస్తారు. ప్రజల్ని నా మీద పెట్టిన నమ్మకాన్ని ఉమ్ము చేయను 100% చూపిస్తాను.